భారతదేశంలో జరిగే జీ ట్వంటీ సదస్సు గొప్ప కార్యక్రమం తదుపరి ఆర్గనైజింగ్ దేశమైన బ్రెజిల్కు పెద్ద లాంటిది వచ్చే ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో లాటిన్ అమెరికా దేశం ప్రపంచంలోని అతిపెద్ద దేశాల సమూహానికి ఆతిథ్యం ఇవ్వాలి భారతదేశం ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇది రెండు వేల ఎనిమిది నుండి నిర్వహించబడిన పద్దెనిమిదో సదస్సులలో అత్యుత్తమమైనదిగా పరిగణించబడుతుంది దీంతో అమెరికా ఇంగ్లాండ్ కెనడా మెక్సికో రష్యా ఆస్ట్రేలియాలకు అభివృద్ధి చెందుతున్న భారతదేశం ప్రపంచ నాయకుడిగా ఎదుగుతున్నట్లు చూపించింది అయితే పొరుగున ఉన్న చైనాతో సహా అనేక దేశాల సంఘటనలు భారతదేశ మండపంతో పోలిస్తే నిలబడవు ఇప్పుడు భారతదేశం వల్లే విశాలవంతమైన ఈవెంట్ ను నిర్వహించే బాధ్యత బ్రెజిల్ పై ఉంది ఇది బ్రెజిల్ దేశానికి కాస్త కష్టతరమే కావచ్చు జీ ట్వంటీ సదస్సు ఖర్చులకు సంబంధించి ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఎలాంటి గణాంకాలను సమర్పించలేదు అయితే నాలుగు వేల వంద కోట్ల అంచనా వ్యయం తెరపైకి వస్తోంది తదుపరి ఆర్గనైజింగ్ బ్రెజిల్ చాలా మంది ప్రతినిధులు భారతదేశ ఈవెంట్ ను ప్రశంసించారు ఇలాంటి ఆకర్షణీయమైన కార్యక్రమాన్ని నిర్వహించడం పెద్ద సవాల్లేనని ఓ అధికారి అన్నారు అటువంటి గొప్ప ఈవెంట్ ను హోస్ట్ చేయటానికి చాలా ప్రణాళిక ఖర్చు అవసరం దీనికోసం బ్రెజిల్ కు ఎక్కువ సమయం లేదు జీ ట్వంటీలో నాలుగు వేల వంద కోట్ల అంచనా వ్యయంలో తొంభై ఎనిమిది శాతానికి పైగా ఐటిపిఓ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ వంటి కేంద్ర ఎమర్జెన్సీలు ఢిల్లీ పోలీస్ వంటి కేంద్ర ఏజెన్సీలు కాకుండా ఖర్చు చేశాయి దీంతో ఎన్డీఎంసీ ఎంసీడీ వంటి పౌర సంస్థలు రక్షణ మంత్రిత్వ శాఖ కింద ఉన్న విభాగాలు కూడా ఉన్నాయి విదేశీ అతిథులు పెద్ద సంఖ్యలో వస్తున్న దృష్ట్యా భద్రతా ఏర్పాట్ల కోసం చాలా ఖర్చు చేసినట్లు వర్గాలు తెలిపారు తెలిపాయి అయితే ఐటీపీఓ శిఖరాగ్ర సమావేశాల కోసం మాత్రమే కాకుండా భారీ కన్వెన్షన్ల సెంటర్ భారత్ మండపం వంటి దీర్ఘకాలిక ఆస్తుల నిర్మాణానికి కూడా ఖర్చు చేస్తుంది ఈ ఆస్తులు భవిష్యత్తులో ఆదాయ వనరులుగా కూడా మారతాయి వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖతో సహా అనేక కేంద్ర మంత్రిత్వ శాఖలు ఈ కార్యక్రమాన్ని గ్రాండ్గా చేయటానికి గత కొన్నేళ్లుగా ప్లాన్ చేస్తున్నాయి ఈ సదస్సు సందర్భంగా ప్రగతి మైదాన్ రూపురేఖలే మారిపోయాయి భారత్ ఇంత గొప్పగా ఈవెంట్ నిర్వహిస్తుందని ఏ దేశం ఊహించి ఉండదు దీంతో తరువాత ఆర్గనైజ్ చేసే బ్రెజిల్ దీనికంటే గొప్పగా చేసేందుకు కృషి చేస్తున్నట్లే వచ్చే ఏడాది జరగనున్న కాన్ఫరెన్స్లో భారత్కు ఆతిథ్యం ఇవ్వటానికి ఆ దేశం ఎంతవరకు చేరువ అవుతుందో చూడాలి ఈవెంట్ మొత్తం అంచనా వ్యయంలో ఐటిపిఓ దాదాపు మూడు వేల ఆరు వందల కోట్ల బిల్లులో ఎనభై ఏడు శాతం కంటే ఎక్కువ చెల్లించింది దీని తర్వాత ఢిల్లీ పోలీసులు మూడు వందల నలభై కోట్లు ఎన్డీఎంసీ అరవై కోట్లు ఇచ్చాయి ఢిల్లీ రిపబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ దాదాపు నలభై ఐదు కోట్లు సెంట్రల్ రోడ్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ఇరవై ఆరు కోట్లు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ పద్దెనిమిది కోట్లు ఢిల్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పదహారు కోట్లు ఎంసీడీ ఐదు కోట్లు ఖర్చు చేసినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి అయితే ప్రభుత్వ సంస్థలను సుందరీకరించటం ముఖ్యంగా విగ్రహాలు ఇతర వస్తువులు వీధి ఫర్నిచర్ కేటగిరీకి వస్తాయి కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల ద్వారా చెయ్యకపోతే చాలా ఖర్చు అవుతుంది